నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు మాట్లాడదాం నమస్తే గారు నమస్తే అండి మాధవి రెడ్డి గారు సోషల్ మీడియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఆర్టికల్ ఒకటి బాగా వైరల్ అవుతోంది క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఏంటి అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ సో ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఇంపార్టెన్స్ అనేది మనందరికీ తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో సో మీకు మీ ఫ్యామిలీకి మీ పేరెంట్స్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఈ వీడియోస్ ద్వారా చాలా మందిని మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన విషయమే ఏదైనా మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు అంటే మనం ఏదైనా హాస్పిటలైజ్డ్ అయ్యేటప్పుడు క్లెయిమ్ చేసుకునేటప్పుడు మనకి రెండు ఉంటాయండి ఒకటి ఏంటంటే క్యాష్లెస్ ఇంకొకటి రీఎంబర్స్మెంట్ క్యాష్లెస్ అంటే వాళ్ళు చెప్పినంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ అండర్లో ఉన్న మీ నెట్వర్క్ హాస్పిటల్స్లో కానీ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు క్యాష్లెస్ అనేది వస్తుంది అంటే ఇంకా మీరు ఏమీ పే చేయక్కర్లేదు మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు మొత్తం అన్ని పేమెంట్స్ కూడా ఆ హాస్పిటల్కి మీ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పేమెంట్స్ టైం టైంకి పేమెంట్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా మీరు ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ కాకుండా ఎమర్జెన్సీ కోసం అనో లేకపోతే మీకు కావాల్సిన మీకు అందుబాటులో ఉన్న మీరు నమ్మకంగా ఫీల్ అవుతున్న ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అది నెట్వర్క్ హాస్పిటల్లో లేదు లేదు ఓకే లేదు అన్నప్పుడు మనకి రీ ముందు మనం పే చేయాలి సో అసలు అంటే అది ఫైవ్ ల్యాక్స్ అయినా సిక్స్ ల్యాక్స్ అయినా ముందు మనం మొత్తం అమౌంట్ అంతా పే చేసేసి మనం బయటకు వచ్చిన తర్వాత ఆ బిల్స్ అన్నీ మనం సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసుకుంటే రియంబర్స్మెంట్ మేబీ టూ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు డిపెండ్స్ అపాన్ ద ప్రాసెస్ బట్టి ఒక కంపెనీ దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ బట్టి మనకి టైం అనేది తీసుకుంటారు అసలు హెల్త్ అంత డబ్బులు ఉన్నట్లయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకునేవాళ్ళు అంత ఇమీడియట్ గా వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రామాలో ఉంటారు హెల్త్ ఇష్యూస్ వచ్చి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్ స్టేట్ లో ఉంటారు ఆ టైం లో ఈ ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ లేకపోతే ఎయిట్ ల్యాక్స్ బర్డన్ అనేది అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ మళ్ళీ ఒకవైపు రీఎంబర్స్మెంట్కి వెయిట్ చేస్తూ ఉండాలి ఈ లోపు ఈ మనీ అంతా ఎడ్జస్ట్ చెయ్యాలి ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యారంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడ్జస్ట్ చేయడానికి వాళ్ళ వైఫ్ కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి మన హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాము సో దీనికి మనకేం చేశారంటే లైక్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వాళ్ళు మిగతా ఈ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో అందరితో కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారండి అంటే నౌ ఎనీవేర్ ఇన్ ఇండియా ఏ హాస్పిటల్లో అయినా క్యాష్ లెస్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు వరకు మనకి ఏంటంటే లిమిటేషన్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనే లిమిటేషన్స్ అంటే అది వన్ వంద హాస్పిటల్స్ ఉండొచ్చు టూ హండ్రెడ్ హాస్పిటల్స్ ఉండొచ్చు అంతవరకే లిమిటేషన్ ఇప్పుడు ఏంటంటే ఎనీవేర్ దీన్నే మనం క్యాష్ లెస్ ఎవ్రీవేర్ ఇది దట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేషన్ అండి సో దీనివల్ల ఏంటంటే ఇప్పటికే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు సో దీనివల్ల అయినా అట్లీస్ట్ ఈ బెనిఫిట్ అయినా చూసి ఆహా ఎంత ఈజీగా ఉంటుందా మనం ఎక్కడైనా జాయిన్ అయితే మనకి రియంబర్స్మెంట్ కాకుండా క్యాష్లెస్ వచ్చేస్తుందా అనే దాని మీద చాలామంది ఈ ఈ పర్టికులర్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకుంటారండి సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో ఇప్పుడు మీకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేదండి మీకు నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా ఇండియాలో ఎక్కడైనా మీకు ఎక్కడైతే నమ్మకం ఉందో కంఫర్టబుల్ గా ఉన్నారో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ మీరు క్యాష్ లెస్ మనము అవేల్ చేసుకోవచ్చు అనమాట సో దిస్ ఈజ్ అండర్ ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ హాస్పిటల్స్ వరకు మనకి కవర్ అవుతాయండి అండ్ ఏంటంటే దీనికి ఏంటంటే ఈ హాస్పిటల్ ఏదైతే అట్లీస్ట్ ఫిఫ్టీన్ బెడ్స్ అయినా మినిమమ్ ఉండాలి అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ హాస్పిటల్ కానీ రిజిస్టర్ అయి ఉండాలి సో ఈ రెండు ఉన్నట్లయితే మీరు డెఫినెట్లీ యు క్యాన్ కమ్ అండర్ దిస్ ఆంబిట్ ఆఫ్ దిస్ హాస్పిటల్స్ ఈ క్యాష్ లెస్ హాస్పిటల్స్ లోకి మీరు రావచ్చు సో అదే సెక్షన్ ఎయిటీ కి సంబంధించి కూడా మనం ఎట్లా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు సో ఈ సెక్షన్ ఎయిటీ అసలు చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న కొంచెం అంటే మనీ అంటే ట్వంటీ థౌసండ్ ఇవ్వాలి థర్టీ థౌసండ్ పర్ యానం ఇవ్వాలి మేము క్లెయిమ్ చేసుకోవట్లేదు అంటే నేను హాస్పిటలైజ్డ్ అవ్వలేదు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పే చేస్తూ ఉన్నాను అంటే వాళ్ళకి రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయండి నో క్లెయిమ్ బోనస్ నో క్లెయిమ్ బోనస్ వస్తుంది సో మీరు అదే ప్రీమియంకి మీ సమ్మెష్యూడ్ని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే మీరు ఇరవై వేలు కట్టారు ఇది ఐదు లక్షలు ఉంది సో నెక్స్ట్ టైం మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మీరు కానీ క్లెయిమ్ చేసుకోకపోతే అదే ఐదు లక్షలు అనేది ఏడు లక్షల వరకు అవుతుంది ఎనిమిది లక్షల వరకు అవుతుంది ఆ బెనిఫిట్తో పాటు మనకి ఈ సెక్షన్ ఎయిటీ కూడా ఉందండి సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మార్చ్ థర్టీ ఫస్ట్ మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది సో మీరు కట్టిన ఏదైతే ప్రీమియం ఉందో అండర్ సెక్షన్ ఎయిటీ మీరు అవైల్ చేసుకోవచ్చు కాకపోతే అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎంత వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు దానికి ఒక ఫోర్ ఫోర్ వెరైటీస్ అంటే ఫోర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఫస్ట్ వన్ ఏంటంటే మీకు మీ పిల్లలకి మీరు కానీ తీసుకున్నట్లయితే అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీకు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చండి అదే మీకు మీ పిల్లలకి మళ్ళీ మీ పేరెంట్స్ కి కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నట్లయితే ఆ పేరెంట్స్ బిలో సిక్స్టీ ఇయర్స్ ఉన్నట్లయితే అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు మీరు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు తర్వాత మీరు అండ్ మీ స్పౌజ్ అండ్ మీ కిడ్స్ అండ్ మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నట్లయితే అప్ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు సో మీరు ఆల్రెడీ సిక్స్టీ ఇయర్స్ ఉన్నారు మీ పేరెంట్స్ కూడా అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నారంటే అప్ టు వన్ ల్యాక్ వరకు మీరు అండర్ సెక్షన్ ఎయిటీడీ కింద ఎగ్జిమిషన్ తీసుకోవచ్చండి సో వీ డూ రికమెండ్ వన్ మీ కోసమే కాదు మీ పే పేరెంట్స్ కోసం ఎస్పెషల్లీ ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళు ఎక్కువ సిక్ అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు మీ పేరెంట్స్ సో మీరు అప్పటికే ఆర్గనైజేషన్ నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు మీరు రిటైర్ అయ్యి ఉండొచ్చు అప్పుడు వాళ్ళని చూసుకునే బాధ్యత అంతా మీ మీదే పడుతుందండి సో అందుకని వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్దీగా ఉన్నప్పుడే మీరు మీ పేరెంట్స్ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే సో దానికి చాలా యూజ్ ఉంటుందండి సో కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా కాస్ట్లీ ఉన్నాయండి సీనియర్ సిటిజన్స్ కి తీసుకోవాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువగా ఉందండి సో ఈ బడ్జెట్ లో ఏంటంటే ఆర్ ఎక్స్పెక్టింగ్ దీని మీద ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుంది ఈ సీనియర్ సిటిజన్స్ ప్రీమియం కి అయినా లేకుండా అట్లా ఇస్తారేమో ఆ సిటీ ఫార్టీ పెరిగిపోతుంది పెరిగిపోతున్నారు సో దీని అంతటి కారణం ఏంటంటే ఈ ఫ్రాడ్ క్లెయిమ్స్ పెట్టడము దీని వల్ల ఏంటంటే ఎక్కువగా ప్రీమియం పెరుగుతున్నాయి సో ఇప్పుడు ఏదైతే ఈ క్యాష్ లెస్ ఎవ్రీవేర్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ కొంచెం మనకి ఈ ప్రీమియం కూడా తగ్గే అవకాశం ఉందండి ఎందుకంటే ఇప్పుడు అన్ని హాస్పిటల్లో స్టాండర్డైజ్డ్ అవుతాయి రేట్స్ అన్ని ట్రీట్మెంట్స్ అన్ని కూడా స్టాండర్డైజ్ అవుతాయి సో ఫ్రాడ్స్ అన్ని కూడా ఈ హై క్లెయిమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయండి సో డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ వెరీ వెల్కమ్ ఇనిషియేషన్ బై ద గవర్నమెంట్ దట్ క్యాష్ లెస్ ఎవ్రీ వన్ ఎవ్రీవేర్ అనే కాన్సెప్ట్ అయితే అటువైపు మన వీళ్ళకి ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు స్ట్రీమ్ లైన్ Thank you so much, Madhur.